బయట కూర్చున్నోడు ఎన్ని రాళ్ళు అయినా వేయచ్చు, అది అద్దాలకది. లోపల కూర్చున్నోడు వేస్తాడు, బయట నుంచి వేసినోడు వేస్తాడు. ఇప్పుడు సిట్టింగ్ ని తీసేసి వేరే వాడికి ఇచ్చారనుకున్నాం. జనంలో ఇద్దరు ముగ్గురు పాపులర్ గా ఒక నియోజకవర్గంలో ఉంటారు కదా, సిట్టింగ్ ను పక్కన పెట్టేసి ఎవడో కొత్తోడికి ఇస్తే అప్పుడు ఏమైనా గెలిచేయడానికి అవకాశం ఉంటుందా? ఉండదు కదా. అక్కడ వీడిని ఆడి జడగొట్టాలనుకుంటాడు, ప్లస్ కొత్తోడు ఫేస్ తెలియదు. సాధారణంగా ప్రాంతీయ పార్టీల లిస్టులో ఎట్లా ఉంటుందంటే ప్రాంతీయ పార్టీకి జాతీయ పార్టీలకు తేడా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల్లో లోకల్ నాయకులను చూసి ఓటు ఎవడేయడు, సీఎం చూసి ఓటేస్తారు. అంటే సీఎం క్యాండిడేట్ ని చూసి చంద్రబాబు, కేసీఆర్, జగన్, పవన్ ఇంతే తప్పించి ఈ కిందోళ్ళు అనేటువంటి ఫ్యాక్టర్ 3-5% ఉంటది. అది కూడా వాళ్ళు బాగా ఫెమిలియర్ ఫేస్ లు అయితే, లైక్ సీతక్క, రేవంత్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కు, వాళ్ళకి అంటే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పార్టీలు, వాళ్ళు కూడా జాతీయ పార్టీలు కాబట్టి. మీరు చూడండి బీఆర్ఎస్ లో అట్లాంటి ఫేస్ ఎవరికి ఉన్నారు అంటే హరీష్ రావు, కేటీఆర్, హరీష్ రావు కుటుంబం లెక్క వాళ్ళు తప్పించి మిగతాది ఎక్కడుంది? ఇప్పుడు మైనంపల్లి సెగ్మెంట్ అట్లాంటి చోట్ల ఉంటుంది. మొత్తం మీద కలిపితే ఒక 5-10 మంది లెక్కలోకి వస్తారు అంతే తప్పించి మిగతా వాళ్ళందరూ ఆ ఫేస్ చూసినే ఉంటది.